हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नेन यूनीक सिस्टम गुरिंच मात्लाडुतानु मे बी वी कैन कॉल इट ऐज इंडिकेटर आल्सो बट इंडिकेटर कन्ना ఒక సిస్టమ్ అంటాం బెటర్ ఓకే సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ ఓకే కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటారు లేకపోతే రిలేటివ్ స్ట్రెంగ్త్ కంపారిటివ్ అంటారు ఇట్స్ సేమ్ బట్ నాట్ ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ కాదు ఇది ఓకే సో కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ఎస్ఐ ఓకే సో ఈ ఆర్ఎస్ఐ అనేది కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది చాలా డిఫరెంట్ అనమాట 100% మోర్ దాన్ 100% డిఫరెంట్ ఓకే సో దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకే సో ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు ప్లాట్ హౌ టు ఇంటర్ప్రెట్ లేకపోతే దీన్ని చార్ట్స్కి ఎలా యూజ్ చేయాలి వాటి గురించి నేను డిస్కస్ చేయను బట్ వాట్ ఈజ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఏంటి అనే దాని గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను కంప్లీట్గా ఈ వీడియోలో ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో మన ఛానల్లో ఐ హ్యాడ్ మోర్ దాన్ 400 ఓకే 400 వీడియోస్ నేను ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది సో ఫండమెంటల్స్ పైన టెక్నికల్ అనాలిసిస్ పైన కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఓకే రేషియోస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఇలాగా లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఇక్కడ డిస్కస్ చేశాను ఓకే సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ బట్ బిఫోర్ దట్ కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటే ఆల్రెడీ నేను మీకు చాలా టైమ్స్ చార్ట్స్ ప్లాట్ చేసి చూపించాను ఓకే సో ఇక్కడ చూడండి ఐ హ్యాడ్ థింక్ ఈక్విటీ సిస్టమ్ 1 అని చెప్పి ఐ హ్యాడ్ షేర్డ్ దిస్ చార్ట్స్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు కేర్ రేటింగ్స్లో చూసుండొచ్చు దెర్ ఆర్ సో మెనీ చార్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో నేను జిల్లెట్ రీసెంట్గా జిల్లెట్ పోస్ట్ చేశాను ఇలా లాట్ ఆఫ్ చార్ట్స్ నేను ఆల్రెడీ ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ పైన ఫోకస్ చేసి పోస్ట్ చేశాను సి యూ కెన్ సీ ఇక్కడ మనకి అబౌవ్ 0 ఈజ్ ద బై సిగ్నల్ అనమాట సో ఇలాగ నేను చాలా చార్ట్స్ని పోస్ట్ చేశాను దిస్ ఈజ్ నాట్ న్యూ ఓకే సో అండ్ సో వన్ క్వశ్చన్ చాలామంది నన్ను అడుగుతారు వాట్ ఈస్ దట్ క్వశ్చన్ అంటే సార్ మీరు సెలెక్ట్ చేసిన స్టాక్స్ నాట్ ఓన్లీ హియర్ మీ నార్మల్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి డిఫరెంట్ పీపుల్ విల్ ఆస్క్ మీ వాట్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ఆ తర్వాత ఇట్ హ్యాస్ మూవ్డ్ వెరీ గుడ్ ఓకే సో చాలా హ్యూజ్గా మూవ్ అయిందండి బట్ మేము సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అంత హ్యూజ్గా మూవ్ అవ్వట్లేదు సో ఆల్ దీస్ థింగ్స్ అడుగుతూ ఉంటారు సో వన్ సింగిల్ అండ్ బిగ్గెస్ట్ రీజన్ అమాంగ్ ఇన్ దట్ మై ఇన్ నా సెలెక్షన్లో ఇట్ విచ్ ఈస్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై అనాలిసిస్ ఓకే సో యూజింగ్ ది సేమ్ అనాలిసిస్ యూజింగ్ ది సేమ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఏప్రిల్లో ఇఫ్ యూ గో అండ్ చెక్ ఓకే ఇక్కడికి వెళ్ళి నేను చాలాసార్లు చెప్పాను మీకు నిఫ్టీ ఫార్మా గురించి కంప్లీట్ ఫార్మా సెక్టర్ అనాలిసిస్ నేను ఇక్కడ చేశాను ఓకే సో నిఫ్టీ ఫార్మా దిస్ ఈజ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ సో అప్పుడే మనకి ఫార్మాలో బూమ్ వస్తుంది ఇంకా మనం కోవిడ్ ఫాల్లోనే ఉన్నాం బట్ ఫార్మా ఈజ్ ద ఫస్ట్ సెక్టర్ టు మూవ్ ఓకే అలాగే ఐటీ ఓకే దిస్ ఈజ్ ద ఐటీ చార్ట్ ఫ్రెండ్స్ ఓకే సో ఈ పాయింట్ ఐ విల్ మేక్ సమ్ పాయింట్ సో ఈ పాయింట్లో ఐటీ గురించి నేను మాట్లాడాను ఓకే సో ఒకవేళ యూట్యూబ్లో నేను మాట్లాడకపోయినా లైవ్లో ఆర్ విత్ టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ ఐ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ సో ఆ పాయింట్ నుంచి వీ కెన్ సీ హౌ మచ్ మూవ్ ఐ ఎమ్ నాట్ ష్యూర్ 80% కైండ్ ఆఫ్ మూవ్ ఫ్రమ్ దేర్ ఓకే సో సారీ 40% ఓకే సమ్వేర్ హియర్ ఓకే సో అరౌండ్ 40-45% మూవ్ ఇన్ ద ఇండెక్స్ ఓకే అండ్ అలాగే స్టాక్స్ అయితే మేబీ దే హ్యాడ్ డబుల్డ్ ఓకే 80-90% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఓకే అండ్ స్టిల్ నౌ ఇట్ ఈస్ అబౌవ్ 0 ఓకే సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఏ బుల్లిష్ టెరిటరీ సో మెనీ అదర్ ఎగ్జాంపుల్స్ మేబీ టాటా స్టీల్ ఒక ఎగ్జాంపుల్ అండ్ ద సేమ్ వే సెయిల్ కూడా ఒక ఎగ్జాంపుల్ సో ఇన్ ద సేమ్ వే ఐ కెన్ షో యూ దేర్ ఆర్ సో మెనీ చార్ట్స్ నేను మీకు షేర్ చేసిన చార్ట్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో ఓకే అండ్ విత్ మై స్టూడెంట్స్ ఆల్సో డూ దిస్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్లో దే విల్ డూ దిస్ అనాలిసిస్ అంటే ఇదొక్క మాత్రమే కాదు దేర్ ఈజ్ సో మెనీ అదర్ అనాలిసిస్ ఓకే సో దీన్ని బేస్ చేసుకొని దేర్ ఈజ్ లాట్ ఆఫ్ అదర్ అనాలిసిస్ ఫ్రెండ్స్ ఓకే అది కూడా ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట ద బేసిక్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ దిస్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాట్లో ఈ దిస్ ఈజ్ ద ఏరియా వేర్ ఇట్ హ్యాస్ కమ్ అబౌవ్ 0 ఆ తర్వాత వీ హ్యాడ్ సీన్ ఏ
huge upside in sale. Okay, so care ratings is one more example. Care ratings, so nenu meeku mito chart share chesanu. There are lot of charts, in fact meeku mito nenu share chesukunnadi. If you go and check here mana telegram channel lo telegram lo vellandi, think equity and search cheyandi, you will get a lot of charts. Okay, idi okay. So there are so many things the relative strength basis lo I had shared the charts. Okay, okkasari velli meer ganaka chusinatlayite you can see them. Okay, and the same analysis ikkada endurance technologies tarvata I don't know how many charts. Okay, so in the same type of analysis nenu relative strength ki ikkada chudandi ICICI what is this general insurance. Okay, so the same thing tarvata this is polycab lo kuda it has same the day ee roju aithe it has given above zero same day nenu post cheyatam jarigindi. Okay, so some part of this relative strength gurinchi I discuss in workshops also. So investing workshop kanivandi lekapothe technical analysis trading workshop kanivandi. So this is the place kada mano discuss chesindi din gurinchi. So here also there is a good move. Okay, so investing workshop tarvata swing trading workshop lo kuda nen din gurinchi koddiga kontha part of the analysis discuss chestan. Okay, right. And ikkada nenu kontha data meeku nenu chupistunnanu. This is Metastock. Metastock lo this indicator or system is inbuilt. Okay, so ee Metastock theory lo em cheptunnaru chudandi. Comparative relative strength charts can be useful in deciding which security to buy by helping to pinpoint the best performer. Ante బెస్ట్ పర్ఫార్మర్ని ఈ కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది బెస్ట్ పర్ఫార్మర్ని ఐడెంటిఫై చేయటంలో హెల్ప్ఫుల్ అవుతుంది అని దాని అర్థం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్ రైట్. అండ్ ఇఫ్ యూ టామ్ డోర్సీ బుక్, దిస్ ఈస్ టామ్ డోర్సీ బుక్. ఓకే, ఇన్ దిస్ వాట్ హీ సెడ్ ఈస్ చూడండి, గివెన్ దిస్ ప్రూవెన్ టైమ్ టెస్టెడ్ ప్రిన్సిపల్, టైమ్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ ప్రిన్సిపల్ అండి, విచ్ ఈస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అనే కాన్సెప్ట్. ఓకే, సో రిలేటివ్ స్ట్రెంగ్త్ అలౌస్ యూ టు క్యాచ్ ద పాజిటివ్ అవుట్లయర్స్ ఆర్ బిగ్ విన్నర్స్ వైల్ హెల్పింగ్ యూ టు అవాయిడ్ లార్జ్ లూజర్స్. ఓకే, అండ్ వాల్ స్ట్రీట్లో సక్సెస్ఫుల్ ఇండికేటర్స్ ఆర్ సిక్స్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్లో టాప్ 10 సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్లో అన్నిట్లో కూడా రిలేటివ్ స్ట్రెంగ్త్ని సమ్ ఆర్ ద అదర్ వే దే హ్యాడ్ యూజ్డ్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఓకే, సో రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది ఒక హ్యూజ్ డీప్ సబ్జెక్ట్ అండి, బట్ ద సేమ్ థింగ్ కెన్ బి అప్లై టు అవర్ మార్కెట్స్ ఎనీ టైమ్. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ ఈస్ ద సింగిల్ మోస్ట్ రీజన్ ఓకే బిహైండ్ సెలెక్షన్ ఆఫ్ మై స్టాక్స్. ఓకే, సో సింపుల్గా రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. ఓకే, సో దేర్ ఈజ్ అ బస్ అండి, సో సారీ దేర్ ఆర్ టూ డెస్టినేషన్స్. ఓకే, ఒకటి మీరు ఉన్న డెస్టినేషన్, ఒకటి మీరు రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, యూ వాంట్ టు గో టు విశాఖపట్నం. ఓకే, సో ఇక్కడ విశాఖపట్నం మీరు వెళ్ళటానికి దేర్ ఆర్ సో మెనీ వేస్. ఓకే, ట్రైన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇన్ ట్రైన్ దేర్ ఈజ్ ఓకే గూడ్స్ ట్రైన్ వెళ్తుంది, ఆ తర్వాత పాసింజర్ ట్రైన్ వెళ్తుంది, ఆ తర్వాత ఎక్స్ప్రెస్ వెళ్తుంది, ఆ తర్వాత నాన్ స్టాప్ వెళ్తుంది, ఆ తర్వాత మేబీ సమ్ వన్ ఆర్ టూ స్టాప్స్ ఉండే ట్రైన్స్ ఉంటాయి చూడండి, మేబీ కైండ్ ఆఫ్ సర్కార్ లాంటివి వెళ్తున్నాయి. ఓకే, బట్ వాట్ యూ చూస్, సో మీకు మనీ కన్స్ట్రెయింట్ కాకపోతే యూ విల్ అవాయిడ్ గూడ్స్, యూ విల్ అవాయిడ్ ఓకే తర్వాత పాసింజర్, యూ మే టేక్ non-stop or express or kind of sarkar land expresses ni meer prefer chestaru. Why? Okay, because you are comparing. Em compare chestunaru? Okay, goods lo kani passenger lo kani ikkite 2 3 rojulu avutudi, but ikkada nenu vikte ilaaga nenu vikte maybe 12 hours lo nenu na destination reach avutandani you will compare. In the same way relative strength anedi it is a comparison. సో ఎప్పుడు కూడా మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకుంటుంటే ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని ఓకే దిస్ ఇస్ ద ప్యాటర్న్, ఓకే దిస్ ఇస్ ద ప్యాటర్న్, ఓకే దిస్ ఇస్ ద కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ ఇలాగ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, ద ప్యాటర్న్ ట్రేడింగ్ ఈజ్ గుడ్, బట్ ప్యాటర్న్ ట్రేడింగ్లో యూ షుడ్ అండర్స్టాండ్ కెన్ దిస్ మూవ్ లైక్ గూడ్స్ లాగా మూవ్ అవుతుందా ఈ స్టాక్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ మూవ్ లైక్ ఎన్ ఎక్స్ప్రెస్. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. So, this study, comparison, movements, strength comparison is called as relative strength.
ఓకే ఫ్రెండ్స్, సో రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, టైమ్ టెస్టెడ్ సబ్జెక్ట్. ఓకే, ఎక్కడ చూసినా టైమ్ టెస్టెడ్ ఆర్ ప్రూవెన్ స్ట్రాటజీస్. ఓకే, సో వాట్ ఐ సీ రిగార్డింగ్ టామ్ డోర్సీ బుక్లో మొత్తం కూడా హీ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ రిలేటివ్ స్ట్రెంగ్త్. ఓకే, అండ్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ క్వైట్ లాంగ్, అండ్ నేను ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ని స్టూడెంట్స్కి స్టూడెంట్స్ కూడా ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, దీనివల్ల వాట్ విల్ హ్యాపెన్ అంటే, సో మీరు లాసెస్ ఏవైతే ఉన్నాయో, లాస్ మేకింగ్ ట్రేడ్స్ కానివ్వండి, లేకపోతే మీ మూమెంట్ కానివ్వండి, ఆ మూమెంట్ లేని స్టాక్స్లో మీరు ఎంటర్ అవ్వరు. సో యూ విల్ క్లైంబ్, యూ విల్ గెట్ ఆన్ టు ఎక్స్ప్రెస్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, అండ్ ఇఫ్ దీస్ థింగ్స్ ఐ విల్ teach them in comparative relative strength. I will normally teach in workshop also, friends. Workshop lo kuda nen teach chestanu, but to the some strategy work, but in course I will discuss about this very deeply. So fifth batch is starting from tomorrow, friends. Okay, okavela meer almost eppudu nen meeku cheptunu untanu, there will be limited, okay, limited seats only. Okay, so almost we are near to the limit. Okay, so maybe some few seats, maybe three or four seats maybe vacant ga undachu. So if you are interested to learn something different, okay, nannu meeru ee video chesi nen indulo nen edo secret చెప్తాను అది చెప్తాను ఇది చెప్తాను అని చెప్పట్లేదు, బట్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ ఈజ్ వన్ థింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ ప్రాపర్లీ, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ గుడ్, ఓకే, మీరు ఏదైనా అచీవ్ చేయాలనుకుంటున్నారు, పాజిటివ్గా మీరు ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే, దెన్ యూ షుడ్ ఫాలో ద రైట్ ప్రాసెస్. దట్స్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు సే. ఓకే, సో ఏదైనా మీకు డీటెయిల్స్ ఈ కోర్స్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక, సో దేర్ ఈజ్ ఎ WhatsApp message, okay, daniki message cheyachu. And the course structure also, I had named Turtle System Trading and Investing. This course is named Turtle System. Okay, so maybe next epudaina maybe few days tarvata I will explain what is a turtle system if possible. Okay, so mostly the course lo, ee course lo one more unique thing I am going to discuss. There are lot of things I am going to discuss, but one more unique way is investing using mutual funds. Okay, so technical analysis use chesi mutual funds lo manam invest cheyatam. So if you see a couple of days back, November 14th 15th lo I had shared this Nikkei chart. Okay, so idi Japan index. So at the same time this index has given breakout, okay, long breakout of for around 30 years history idi. Okay, 30 years history it has broken. At the same time I had analyzed myself and found some, okay, mutual fund, which is we have Nippon India mutual fund. Okay, so Nippon India Japan fund. Okay, so I had used there, and not only that, friends, I can show you there are lot of people or my students who are using technical analysis for mutual funds. See, I am not forcing or telling anyone to invest in mutual funds or anything like anything that sort of. Okay, so I am just showing you some things that, okay, nenu cheptunnadi entante we can do if you learn proper analysis. If you learn proper analysis, you can use technical analysis to everything. Okay, so this is some fund I asked, ICICI mutual fund, where it has given almost 13% return. Okay, so why mutual fund again cheppan kada. So when you analyze something, you can imply that analysis in stocks, indices, mutual funds, ETFs, anywhere. Okay, so less risk edaithe unto, or else you can distribute. Okay, for example, this metal sector is doing good, so you can 30% you can park in mutual fund, 30% in stocks, 30% in some indices. Okay, so that is the way it has given 13% return. Okay, so this is ICICI banking and financial fund, which we had discussed 30 days ago. At 13% returns in mutual fund is good, right? So I am not forcing or saying anyone, but if you want to learn all these things, you can I am always there to help. Okay, so but these things I only discuss in course. Okay, need these things need lot of suggestion, lot of
analysis and lot of time also. Okay, so that is the reason I only discuss వీటన్నిటిని కూడా కోర్సులో మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్. సో రిలేటివ్ స్ట్రెంగ్త్ ఓకే కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టైమ్ టెస్టెడ్ కాన్సెప్ట్ విచ్ ఐ యూజ్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ గురించి తెలుసుకోవాలంటే వర్క్షాప్లో కూడా ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్ రిలేటివ్ స్ట్రెంగ్త్. ఓకే, సో ఇప్పటి వరకు కనుక మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.